హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. అండ్ నేను ఇంకా మంచి ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం వెన్ వీ వర్ యంగ్ అనే చైనీస్ డ్రామాలో ఎపిసోడ్ 22ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు, మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే జావో అలాగే లియో ఏం చేస్తుంటారంటే, బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి డైనింగ్ టేబుల్ మీద కూర్చుని ఉంటారు. కానీ యాంగ్సీ వాళ్ళ డాడీ వచ్చి, మీ ఇద్దరు నుంచోండి అని చెప్పేసి, అసలు మీకు ఎంత ధైర్యం ఉంటే హ్యాట్స్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారు, అసలు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పేసి అలా తిడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ మదర్ కూడా తిడుతూ ఉంటారు. అప్పుడు యాంగ్సీ వాళ్ళ డాడీ అంటారు, నువ్వు మాట్లాడుకో, నువ్వు చదువుకో అని చెప్పేసి ఇంకా లియో దగ్గరికి వస్తారు. యాంగ్సీ వాళ్ళ డాడీ వచ్చి, లియూ ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు, చిన్నప్పుడు ఎంత ఒబీడియంట్గా ఉండేవాడివి, ఇదేంటి పెద్ద అయిన కొద్దీ నువ్వు ఇలా తయారవుతున్నావు, ఎంత రెడిక్యులస్గా అని చెప్పేసి అలా తిడుతూ ఉంటారు. నీకు మంచి యూనివర్సిటీలో కనుక సీట్ వస్తే మేము కూడా ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతామో తెలుసా, ఎందుకంటే నువ్వు కూడా మా అబ్బాయి లాంటి వాడివే అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. అప్పుడే జావో అంటాడు, లేదు డాడీ, తనదేం తప్పులేదు, నేనే స్టార్ట్ చేశాను ఇది అని చెప్పంగానే వాళ్ళ డాడీ జావో దగ్గరికి వచ్చేస్తారు. జావో, అసలు నీకేమన్నా బుద్ధి ఉందా, నువ్వు నీకు అసలు ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్ వచ్చినా సరే నువ్వు మళ్ళీ ఏదో కంపెనీ పెట్టాలంటున్నావు, మళ్ళీ ఇవన్నీ ఏంటి, ఇలాంటి పనులన్నీ చేస్తున్నావా అని చెప్పేసి ఇలా తిడుతూ ఉంటారు. అప్పుడు జావో అంటాడు, నేను కంపెనీ పెట్టట్లేదు, నేను అమెరికానే వెళ్తాను, ఎంఐటి యూనివర్సిటీలోనే జాయిన్ అవుతాను అని చెప్తాడు. ఇంకా వాళ్ళ మదర్ కూడా వచ్చేసి, వావ్, మా కొడుకు మంచిగా అయిపోయాడు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఇంకా అప్పుడే యాంగ్సీ ఏమో నిదానంగా వస్తుంది వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే. ఇంకా బాక్స్లో ఏమో వాళ్ళు చేసిన బ్రేక్ఫాస్ట్ అంతా కూడా ఒక బాక్స్లో పెట్టేసుకుని నిదానంగా వెళ్ళిపోతూ ఉందన్నమాట. అప్పుడే వాళ్ళ డాడీ చూస్తారు యాంగ్సీని. యాంగ్సీ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతారు. యాంగ్సీ అంటుంది, నేను హువాబియోకి దిచ్చేయడానికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు వాళ్ళ డాడీ అంటారు, ఫస్ట్ నువ్వు నీ రూమ్ని సర్దుకుని తర్వాత వెళ్ళు అని చెప్తారు. అప్పుడు యాంగ్సీ అంటుంది, మీరే వెళ్ళి చూడండి అని చెప్పేసి అంటుంది. ఇంకా వాళ్ళ డాడీ ఏమో వెళ్ళి చూస్తారనమాట. రూమ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళ డాడీ అనుకుంటారు, వావ్, యాంగ్సీ ఎప్పుడు మారిపోయింది ఇలాగా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మన యాంగ్సీ ఏమో సైకిల్ యాంగ్సీ ఏమో హువాబియో వాళ్ళ ఇంటికి వస్తుంది. సో హువాబియో అప్పుడే తాళం వేసేసి బయటకు వెళ్తూ ఉంటాడు. నాకు కొంచెం పని ఉంది, మనం తర్వాత కలుద్దాము అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, ఏమైంది నీ కాలు, అలా ఏం చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది. అప్పుడు హువాబియో అంటాడు, నా కాలు కొంచెం ఇచ్చిగా ఉంది, ఎందుకో తెలీదు అని చెప్పేసి అలా అంటాడనమాట. అప్పుడు యాంగ్సీ అంటుంది, నువ్వు షూస్ మార్చాలి అని చెప్పేసి అంటుంది. పోనీ నేను గ్రాండ్ మదర్తో ఉంటానులే అని చెప్తుంది. కానీ హువాబియో అంటాడు, గ్రాండ్ మదర్ మీటింగ్తో వెళ్ళింది, సో నువ్వు ఇంటికి వెళ్ళిపో, మనం తర్వాత కలుద్దాము అని చెప్పేసి ఇంకా తను వెళ్ళిపోతాడు. ఇంకా యాంగ్సీ ఏమో బాధగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే లియో వస్తాడు. లియో వచ్చేసి, యాంగ్సీ, మీ ఇంట్లో చాలా టాబ్లెట్స్ ఉన్నాయేంటి, ఆ టాబ్లెట్స్ మా డాడీ యూస్ చేసేవి కదా, మా డాడీతో మీ డాడీ ఫోన్ మాట్లాడటం కానీ నువ్వేమైనా విన్నావా అని చెప్పేసి లియో అడుగుతాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, వాళ్ళిద్దరూ చాలా స్లోగా మాట్లాడుకున్నారు, నాకేం వినపడలేదు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా లియో ఏమో చాలా డల్ అయిపోతాడు. అప్పుడు యాంగ్సీ ఏమో లియో నవ్విద్దామని చెప్పేసి, ఇదిగో నా సైకిల్ని మోసుకు పదా అని చెప్పేసి, నేను నీకోటి చెప్పనా, అసలు లైఫ్కి మీనింగ్ అంటే ఏంటో తెలుసా నీకు అని చెప్తుంది. ఆ తర్వాత, ఏంటి లైఫ్కి మీనింగ్ ఏంటో తెలుసా నీకు, నాకు కూడా తెలీదు అని చెప్పేసి అలా కామెడీగా మాట్లాడుతుంది. ఇంకా లియో ఏమో నవ్వుతాడనమాట. ఇంకా యాంగ్సీ ఏమో లియోకి సైకిల్ ఇచ్చేసి తన ముందు నడుస్తూ ఉంటుంది. అప్పుడే తన హెయిర్ క్లిప్ అనేది కింద పడేసుకుంటుంది. ఇంకా లియో ఏమో ఆ క్లిప్ తీసుకుంటాడు. సో తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ డాడీ ఫోటోని అలాగే ఆ క్లిప్ని చూస్తూ ఉంటాడనమాట. ఇంకా యాంగ్సీ ఏమో ఆ క్లిప్ పోయింది అని చెప్పేసి బాధగా ఉంటుంది. ఇంకా తర్వాత రోజు వీళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్ళిపోతారు. సార్ ఏమో, ఇంకా 69 డేసే ఉన్నాయి మీ ఎగ్జామ్కి, చాలా బాగా చదువుకోవాలి, నేను మీకు ఇప్పుడు ట్యూషన్కి పేర్స్ని చెప్తాను, 1-on-1 ట్యూషన్కి అని చెప్పేసి వాళ్ళ పేర్స్ని చెప్తూ ఉంటారనమాట. సో వాళ్ళ పేర్లు ఎవరెవరి అంటే, యాంగ్సీ అలాగే హువాబియో అని చెప్పేసి, తర్వాత లియో అలాగే హ్వాంగ్ అని చెప్పేసి అంటారనమాట. ఇంకా హిమిమి ఏమో, నీకు ఆల్రెడీ ట్యూషన్ చెప్తున్నారు కదా ఇంటి దగ్గరే, నీకు ఏం పేరు అక్కర్లేదు, ఎరిటో అని చెప్పేసి ఇంకొకరు పేరు చెప్తారు. సో వీరందరూ కూడా ఇలాగే ట్యూషన్ పేర్స్తో చదువుకోవాలి చక్కగా ఈ 69 డేస్ కూడా అని చెప్పేసి సార్ చెప్తూ ఉంటారు. ఇంకా సరే అంటారనమాట. ఇంకా మన యాంగ్సీ ఏమో హువాబియో అలాగే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా హెమిమి ఏమో డల్గా ఉంటుంది. హ్వాంగ్ మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఎరిటో మాత్రం పడుకునే ఉంటాడు. అందరూ పడుకున్నారు అనుకుంటారు, కానీ ఎరిటో మాత్రం ఏడుస్తూ ఉంటారు. ఇంకా వీళ్ళు బ్యాచ్ అందరూ వెళ్తారు. ఎరిటో ఏమైంది ఏమైంది అని అడిగేటప్పటికీ ఎరిటో చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళ డాడీ ఎరిటోతో ఏం చెప్తారు అంటే, మన ఫ్యామిలీలో మన ఇద్దరమే ఉన్నాం, మీ మదర్ లేరు ఇంకా అని చెప్పేసి అలా చెప్తారు. అప్పుడు ఎరిటో అంటాడు, అసలు ఏమైంది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పి వాళ్ళ మదర్కి ఫోన్ చేసి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్తారు.
వెళ్తారు. వాళ్ళ మదర్ ఏమంటారు అంటే, నువ్వు మీ డాడీతో హ్యాపీగా ఉండు, నేను మళ్ళీ నీ దగ్గరికి రాలేనేమో అని చెప్పేసి కారులో ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంక ఎరిటో ఏమో ఆ కారు వెనకాలే పరిగెడుతూ ఉంటాడనమాట. సో ఇదంతా కూడా జరుగుతుంది. ఇంకా ఎరిటో ఇదంతా చెప్తాడు వాళ్ళకి. వాళ్ళేమో ఎరిటోని కన్సోల్ చేద్దాము అని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటారు. లియో నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అని చెప్పేసి హువాబియోతో అడుగుతాడు. హువాబియో అడిగేటప్పటికి లియో అంటాడు, లేదు మా పేరెంట్స్ ఎందుకు డివోర్స్ తీసుకున్నారో నాకే తెలీదు, ఇంకా నేనేం చెప్తాను అని చెప్పేసి లియో అంటాడనమాట. అప్పుడు ఎరిటో అంటాడు, ఒకవేళ నేను మళ్ళీ ఏదైనా యాక్సిడెంట్ చేసుకుంటే అప్పుడు మా మదర్ వస్తారేమో కదా నన్ను కాపాడడానికి అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు హువాబియో అంటాడు, ఒకసారి నీ బ్లడ్ గ్రూప్ గురించి ఆలోచించు, నీ బ్లడ్ గ్రూప్ చాలా రేర్, మీ మదర్ ఒకవేళ రాకపోతే నీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి హువాబియో అంటాడు. ఇంకా ఎరిటో ఏమో చాలా డల్ అయిపోయి ఏడుస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు వీళ్ళ బ్యాచ్ అందరూ కూడా ఎరిటో దగ్గరికి వచ్చి యాడోకు అని చెప్పేసి కన్సోల్ చేస్తూ ఉంటారన్నమాట. ఇంకా ఆ రోజు స్కూల్ అనేది అయిపోతుంది. సో స్కూల్ అయిపోయి సార్ వెళ్ళిపోతున్నప్పుడు సార్ ఏమంటారంటే, మీరందరూ కూడా 1-on-1 ట్యూషన్ తీసుకోవాలి, నేను మీ అందరినీ చూస్తూనే ఉంటాను, గమనిస్తూనే ఉంటాను, గుర్తుపెట్టుకోండి అని చెప్పి సార్ వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడే లియూని హ్వాంగ్ ఏమడుగుతుంది అంటే, హ్వాంగ్ లియూ నువ్వు మా ఇంటికి వస్తావా, నేనే మీ ఇంటికి రానా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా లియూ మాత్రం ఏం సమాధానం చెప్పకుండా హువాబియో దగ్గరికి వెళ్ళి, హువాబియో నువ్వు యాంగ్సీకి ట్యూషన్ చెప్తున్నావు కదా, అయితే ఈవినింగ్ యాంగ్సీని ఇంటి దాకా డ్రాప్ చేయి, చీకట్ పడిపోతుంది కదా అని చెప్పేసి హ్వాంగ్ దగ్గరికి వెళ్ళి, పదా మనం వెళ్దాము అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా హ్వాంగ్ ఏమో చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా హువాబియో ఏమో యాంగ్సీ దగ్గరికి వెళ్ళి, యాంగ్సీ ఈ రోజు నాకు కొంచెం పనులున్నాయి, నేను నీకు వీకెండ్లో ఫుల్ డే అంతా నీకే ట్యూషన్ చెప్తాను, కొంచెం అర్థం చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఇంకా యాంగ్సీ ఏమో ఏంటి హువాబియో ఇలా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి హువాబియో వెనకాలే వెళ్తూ ఉంటుంది. ఇంకా హెమీమీ ఏమో ఆ పేజర్ చూస్తూ ఉంటుంది. వాళ్ళ మదర్ ఏమో మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇంకా తనేమో ఇంకా డల్గా ఉంటుంది. ఎరిటో ఏమో అక్కడే పడుకుని ఉంటాడు, నేను మా ఇంటికి వెళ్ళను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా హువాబియో ఏమో బయటకు వెళ్తాడు కదా, సో తను ఒక అమ్మాయిని కలుస్తాడు. ఇంకా వీళ్ళిద్దరూ కలిసి సైకిల్ తొక్కుంటూ వెళ్తారు. యాంగ్సీ ఏమో ఇది చూస్తుందనమాట. చూసి ఎవరి అమ్మాయి అని చెప్పేసి వాళ్ళిద్దరు వెనకాలే తను కూడా ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది. ఇంకా అలా వెళ్తూ ఉంటుంది. ఒక చోట ఏమో హువాబియో కావాలని దాక్కుని ఉంటాడు. ఇంకా యాంగ్సీని చూసేస్తాడు. హువాబియో అంటాడు, యాంగ్సీ నువ్వేం చేస్తున్నావు, ఎందుకు నా వెనకాల వస్తున్నావు అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు యాంగ్సీ అంటుంది, ఎవరు తను, నీ గర్ల్ ఫ్రెండా, నీకు ఎవరో ఇష్టమన్నావు కదా, సో తనేనా తను అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే ఆ అమ్మాయి ఏమో హువాబియో మనకు లేట్ అవుతుంది, మనం వెళ్దామా అని చెప్పేసి అడుగుతుంది. ఇంకా హువాబియోకి ఏం చెప్పాలో తెలియదు. యాంగ్సీ ఏమో అయితే నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందన్నమాట అని చెప్పేసి ఇంకా తొక్కుంటూ వెళ్ళిపోతుంది సైకిల్. ఇంకా అలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, అలా పడిపోతుంది కింద సైకిల్తో. ఇంకా అలా పడిపోతుంది. అప్పుడే ఎవరో వాయిస్ వినిపిస్తుంది అనమాట, మీట్ బాల్స్ అమ్ముతున్నాం ఇక్కడ అని చెప్పేసి. ఎవరా అని చూసేటప్పటికి వాళ్ళ మదర్. సో వాళ్ళ మదర్ ఏమో ఒక బండి పెట్టుకుని మీట్ బాల్స్ని అమ్ముతూ ఉన్నారనమాట. సో అది చూసి ఇంకా యాంగ్సీకి చాలా బాధ కలిగి ఏడుస్తూ ఉంటుంది, మా మదర్ ఏంటి అలా ఏడుస్తున్నారు అని చెప్పేసి. వాళ్ళ మదర్ అమ్ముతూ ఉంటే ఎవరు కూడా కొనడానికి రావట్లేదు. ఇంకా ఎండలో నుంచి వాళ్ళ మదర్ అమ్ముతూ ఉన్నారు. ఇంకా యాంగ్సీ ఏమో చాలా ఏడుస్తుందనమాట, ఇదంతా ఏంటి అని చెప్పేసి. ఇంకా లియో ఏం చేస్తాడు అంటే, హ్వాంగ్కి బస్లోనే ట్యూషన్ చెప్తూ ఉన్నాడు. ఇంకా హ్వాంగ్ ఏమో లియో చెప్పిన కొత్త వర్డ్స్ అన్నీ కూడా ఒక్కొక్క పేపర్లో రాసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు బస్ అనేది ఇంకా వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా బస్సులో ఏమో దిగిపోమంటారు. ఇంకా హ్వాంగ్ అయితే, ఈరోజు నువ్వు మా ఇంటికి డిన్నర్కి రావచ్చు కదా లియో అని చెప్పేసి లియోని అడుగుతుంది. కానీ లియో అంటాడు, లేదు అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ కిందకి దిగిపోతారు. అప్పుడు హ్వాంగ్ అడుగుతుంది, డిన్నర్కి రావచ్చు కదా మా ఇంటికి అని చెప్పేసి అడుగుతుంది. లియో అంటాడు, లేదు నాకు కొన్ని వర్క్స్ ఉన్నాయి, ఇంటికి వెళ్ళి చేసుకోవాలి అని చెప్పేసి లియో అంటాడు. అప్పుడు హ్వాంగ్ అంటుంది, పర్వాలేదులే, నేను దీంతోనే చాలా సాటిస్ఫై అయ్యాను అని చెప్పేసి, ఇంకా సరే అయితే నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇంటికి వెళ్ళిన వెంటనే ఫోన్ చెయ్యి అని చెప్తుంది. ఒకరోజు నేను నీకంటే కూడా బాగా ఇంగ్లీష్ చదువుతాను, గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా లియో కూడా నవ్వుతూ ఉంటాడు. ఇంకా మన హువాబియో ఏమో ఆ అమ్మాయితో వెళ్ళాడు కదా, సో తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉన్నాడు. సో ఆ అమ్మాయి అడుగుతుంది, నీ షూస్ ఏమైనాయి, షూస్ వేసుకో అని చెప్పేసి ఆ అమ్మాయి అంటూ ఉంటుంది. హువాబియో అంటాడు, ఏం పర్వాలేదు అని చెప్పి స్పీడ్గా వాళ్ళ నైబర్ షాప్కి వెళ్తాడు. సో వాళ్ళ నైబర్ షాప్కి వెళ్ళేటప్పటికి వాళ్ళ గ్రాండ్ మా ఏమో టీవీలో మొరాకో కార్టూన్ చూస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ నైబర్ అంటుంది, గ్రాండ్ మా ఇప్పుడు బాగానే ఉంది, నైట్ అయితే తను చాలా క్లియర్ మైండెడ్గా ఉంటుంది, కానీ పొద్దున్న అయితే మాత్రం తను అన్నీ మర్చిపోతుంది, ఎందుకు
ఎందుకో తెలీదు అని చెప్పేసి వాళ్ళ నైబర్ చెప్తూ ఉంటుంది. ఇంకా హువాబి ఏమో సరే అయితే గ్రాండ్ మదర్ని నువ్వు చూస్తూ ఉంటు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా యాంగ్సీకి ఫోన్ చేస్తూ ఉంటాడు. కానీ యాంగ్సీ ఏమో హెమిమితో మాట్లాడుతూ ఉంటుంది. యాంగ్సీ హెమిమితో ఏం చెప్తుంది అంటే మా మదర్ ఇలాగా పోర్క్ బాల్స్ ఒక బండి పెట్టారు అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది. అప్పుడు హెమిమి అంటుంది నువ్వు బాధపడుతున్నావా అలా పెట్టారని అని చెప్పేసి హెమిమి అడుగుతుంది. అప్పుడు యాంగ్సీ అంటుంది లేదు అయినా సరే మా మమ్మీ అంత కష్టపడి చేస్తున్నా ఎవరు రావట్లేదేంటి అసలు ఎవరు తన్ని పట్టించుకోవట్లేదు నాకు అదే బాధగా ఉంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది అన్నమాట. అప్పుడు హెమిమి అంటుంది మీ మదర్ని మన స్కూల్ దగ్గర పెట్టారు అంటే బోల్డ్ మంది వస్తారు తినడానికి అలా చేయాల్సింది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు హెమిమి అంటుంది నువ్వేమన్నా నాకు చెప్పాలా అని చెప్పేసి అడుగుతుంది. యాంగ్సీ ఏమో లేదు అని చెప్పేసి హువాబియోని గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. హువాబియో వేరే అమ్మాయితో ఉండటం ఇంకా నేను నీతో మాట్లాడలే బాయ్ అని చెప్పేసి పెట్టేస్తుంది ఫోన్ పెట్టేసి ఇంకా ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని సాంగ్స్ అనేవి వింటూ ఉంటుందన్నమాట గట్టిగా సౌండ్ పెట్టుకుని. ఇంకా అప్పుడే హువాబియో వస్తాడు యాంగ్సీ వాళ్ళ ఇంటికి వచ్చేసి యాంగ్సీ యాంగ్సీ అని పిలుస్తూ ఉంటాడు. కానీ యాంగ్సీ మాత్రం మా ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది కదా సో ఇంకా పలకదు ఇంకా గట్టిగా అరుస్తాడనమాట యాంగ్సీ అని చెప్పి. ఇంకా తనకు అర్థమవుతుంది హువాబియో వచ్చాడని చెప్పి వెంటనే కిందకు వస్తుంది. ఏంటి అర్ధరాత్రి పూట ఇలా అరుస్తున్నావు అందరూ కలిసి మనల్ని గొడవ పడతారు అని చెప్పేసి యాంగ్సీ అంటుంది. అప్పుడు హువాబియో అంటాడు నాకు ఆ అమ్మాయి ఎవరో తెలీదు నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు నాకు ఎవరో గర్ల్ ఫ్రెండ్ లేదు అని చెప్పి చెప్తూ ఉంటాడు. కానీ యాంగ్సీ మాత్రం పట్టించుకోదన్నమాట. ఇంకా మిల్క్ ప్యాకెట్స్ తీసుకుని మిల్క్ తాగుతావా ఇదిగో తీసుకో నువ్వు ఇంకా ఏం చెప్పకపోతే నేను వెళ్తాను పైకి అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడు హువాబియో ఏం చేస్తాడు అంటే యాంగ్సీని పట్టుకుని లాగుతాడు. లాగి నీకు అర్థం కావట్లేదా నేను చెప్తుంటే నాకు ఎవరు ఇష్టం లేదు నాకు గర్ల్ ఫ్రెండ్ లేదు అని చెప్పి చెప్తాడనమాట. ఇంకా అప్పుడు యాంగ్సీ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజమేనా అని చెప్పి. అయితే నీకు ఎవరంటే ఇష్టం మరి నీకెవరో ఇష్టం అని చెప్పావు కదా అని చెప్పేసి అడుగుతుంది. అప్పుడు హువాబియో ఏం చేస్తాడు అంటే యాంగ్సీకి ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తాడనమాట. సో తనకి అర్థమవుతుంది ఇంక ఇద్దరు నవ్వుతూ ఉంటారు. దాని తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు హువాబియో ఏమో పడుకుని ఉంటాడు. సో అప్పుడే వాళ్ళ గ్రాండ్ మదర్ వచ్చి హువాబియోని లేపుతూ ఉంటారనమాట. హువాబియో లెగు ఈరోజు నీది ఒక స్పెషల్ డే నువ్వు మర్చిపోయావా అని చెప్పేసి ఈరోజు నీ పెళ్లి రోజు కదా నువ్వేంటి ఇంకా తయారవ్వలేదు జున్షేన్ అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది. గ్రాండ్ మదర్ ఏమో తనకి వాళ్ళ డాడీ బట్టలు ఇచ్చేసి ఇదిగో వేసుకో నీ స్పెషల్ డే కదా ఈరోజు అని చెప్పేసి కానీ నన్ను వదిలేసి వెళ్ళకు నువ్వు నాతోనే ఉండు నేను ఒక్కదాన్నే అయిపోతాను అని చెప్పేసి అలా ఏడుస్తూ ఉంటారనమాట. ఇంకా హువాబియోకి ఏమో ఏం చేయాలో తెలియక సరే గ్రాండ్ మా నేను నీతోనే ఉంటాను అని చెప్పేసి తన్ని హగ్ చేసుకుంటాడు. అప్పుడే మళ్ళీ గ్రాండ్ మాకు ఏమవుతుందో తెలీదు అసలు ఎవరు నువ్వు నువ్వు ఎప్పుడు నా దగ్గరికి రాకు వెళ్ళిపో అని చెప్పేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా హువాబియో ఏమో చాలా డల్గా ఉంటాడు ఏంటిదంతా అని చెప్పేసి. ఇంకా లియు హెమిమి ఎరిటో యాంగ్సీ వీళ్ళు నలుగురు కలిసి హువాబియో వాళ్ళ షాప్కి వస్తారు. కానీ ఆ షాప్ ఏమో తెరిచి ఉంటుంది అనమాట. ఇంకా వీళ్ళు అనుకుంటారు అసలు హువాబియోకి ఏమైంది ఈ మధ్య చాలా బిజీగా ఉంటున్నాడు షాప్ కూడా పెట్టట్లేదు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటూ ఇంకా స్కూల్కి వెళ్తారు. సో స్కూల్కి వెళ్ళేటప్పటికి హువాబియో ఫ్రెండ్ ఉంటాడు అక్కడ. ఇంకా వీళ్ళందరూ అడుగుతూ ఉంటారనమాట ఏమైంది హువాబియో రావట్లేదు అని చెప్తే తనేమో ఏం లేదు నేను ఇంకా వెళ్తాను అని చెప్తారు. కానీ గట్టిగా అడుగుతారు వీళ్ళు నలుగురు కలిసి. అప్పుడు తను ఏం చేస్తాడంటే ఇవి ఇవ్వడానికి వచ్చాను నేను హువాబియోకి అని చెప్పేసి షూస్ ఇస్తారు. ఇంకా ఎక్కడున్నాడో కూడా చెప్తాడనమాట. ఇంకా వీళ్ళందరూ కలిసి హువాబియో దగ్గరికి బయలుదేరతారు. ఇంకా అదొక పెద్ద కంపెనీలా ఉంటుంది. సో దానిలో ఏం చేస్తాడంటే హువాబియో ఒక పూల్లో ఉన్న కెమికల్స్ అన్నిటినీ కూడా బయటకు తోసేస్తాడనమాట అంటే క్లీన్ చేస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళందరూ కూడా హువాబియోని చూస్తారు. ఇంకా చూసిన వెంటనే వాళ్ళ బ్యాగ్స్ అనేవి పక్కన పెట్టేసి ఇంకా వాళ్ళ షర్ట్స్ తీసేసి పైనవి ఇంకా వాళ్ళు కూడా దానిలోకి దిగుతారనమాట. పూల్లోకి దిగి వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు. హువాబియో ఏమో లేదు మీకు కాళ్ళు మండుతాయి వద్దు అని చెప్పినా సరే వాళ్ళందరూ కూడా వచ్చేసి అంతా క్లీన్ చేస్తూ ఉంటారు. ఇంకా హువాబియో అలాగే ఎరిటో ఇంకా లియో వీళ్ళు ముగ్గురు కూడా ఒక పూల్ని క్లీన్ చేస్తారు. మన యాంగ్సీ అలాగే ఇంకా హెమిమి ఇంకో పూల్ని క్లీన్ చేస్తారనమాట. సో ఫైనల్లీ వీళ్ళందరూ కలిసి అంతా క్లీన్ చేస్తూ హ్యాపీగా పాటలు పాడుకుంటూ క్లీన్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ ఎపిసోడ్ అనేది ఇక్కడితో అయిపోయింది. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.